హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిథికో ప్రాధాన్యత. మనం నిత్యం చేసే పూజలో కావచ్చు, వ్రతాల్లో కావచ్చు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు ఏ శేషాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకున్నటువంటి సందేహాలను కూడా నివృత్తి పరుచుకోవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. అలాగే కార్యక్రమానికి కాల్ కలిసిన వారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్తే గురుగారు. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక చక్కటి శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీర్వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నిరుపమగుణసింధర్ నిత్య లక్ష్మీ సమేతో అఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సవర్చా సక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్వన్ ఉల్లాసవల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయావహ. ముందుగా ఆ లక్ష్మీ శ్రీనివాస ప్రభువుకి నమస్కరిస్తూ ఇంత చక్కని కార్యక్రమం, మన ఆచారాలు ధర్మాలు, మనం ఏ ధర్మం ఏ విధంగా మనం ధర్మాన్ని ఆచరించాలో, మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు, మన ఆచారాలన్నింటినీ కూడా చక్కగా ప్రతి మనిషికి కూడా, ప్రతి హిందువుకి కూడా చక్కగా మన ధర్మం పట్ల అవగాహన కలిగే విధంగా, తెలిసే విధంగా ప్రసారం చేస్తున్నటువంటి యొక్క సాంప్రదాయం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తున్నటువంటి మన హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క భాద్రపద మాసం, ఇప్పుడు ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తుంది, భాద్రపద మాసం చివరిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ 15 రోజుల్ని కూడా మొన్న 10వ తారీఖు నుంచి, అంటే పౌర్ణమి వెళ్ళిన, భాద్రపద పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి కూడా రేపు 25వ తారీఖు వరకు కూడా వీటిని మహాలయాలు అంటారు. అంటే ప్రత్యేకంగా పితృకార్యక్రమాలు, పితృకార్యాలు చేయటానికి చాలా మంచి రోజులు ఇవి. దీన్ని అసలు పిలవటమే పితృపక్షం, మహాలయాలు పితృపక్షం అని పిలుస్తారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మిగతా రోజుల్లో సంవత్సరంలో ఎప్పుడైనా మనకి తిది గుర్తుండక, లేకపోతే ఆ పెద్దవాళ్ళు మరణించినటువంటి ఆ రోజు మనకు తెలియకపోయినా, మనం శార్ధకర్మలు సరిగా ఆచరించకపోయినా, ఈ 15 రోజుల్లో కనీసం ఇప్పుడు 13 రోజులు, ఇవాళ త్రయోదశి తిది, 13 రోజులు గడిచిపోయినాయి, రేపు మహాలయ అమావాస్య ఉంది, 25వ తారీఖు చాలా విశేషమైనటువంటి పితృరోజు, పితృ పర్వదినం ఆ రోజు. మరి ఈ 13 రోజుల్లో ఆచరించలేని వాళ్ళు, లేదా ఈ సంవత్సరం పొడుగుతా పితృకార్యాలు చేయలేని వాళ్ళు, వాళ్ళకి తిథి గుర్తుండకపోయినా, ఆ చనిపోయినటువంటి రోజు గుర్తుండకపోయినా, అటువంటి తిథులు పెట్టలేనటువంటి వాళ్ళు, పితృకర్మలు ఆచరించలేనటువంటి వాళ్ళు రేపు 25వ తారీఖు ఆదివారం మహాలయ అమావాస్య, ఆ రోజున కనుక పితృకర్మలు చేసేటట్లయితే మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, మీకు మంచి శుభం కలుగుతుంది. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురుగారు. అసలు మనం ఉదయం లేవటంతోనే మన రోజు స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఉదయం లేవగానే మనం ఏ దేవుడి మొహం చూస్తే ఆ రోజంతా మనకి శుభం జరుగుతుంది గురుగారు? అమ్మ, మనకి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, మనం మామూలుగా ఎక్కడో బెడ్రూమ్లో అక్కడ పడుకుంటూ ఉంటాం, అక్కడ చిత్రపటాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొంతమంది పెట్టుకుంటుంటారు, కొంతమందికి అనుమానం పెట్టుకోరు, బెడ్రూముల్లో ఈ దేవుడి పటాలు కానీ పెట్టుకోరు. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే, ముందు మనం లేవంగానే మన కుడి చేతి అరి చేతిని మనం చూసుకోవాలి. కుడి చేతి కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, ప్రాతకాలే కరదర్శనం, పొద్దున్నే లే. ఎందుకంటే మన కుడి చేతిలోనే గౌరీదేవి ఉంది, లక్ష్మీదేవి ఉంది, సరస్వతి ఉంది. కాబట్టి ఉదయాన్నే మనం లేవంగానే మన కుడి చేతిని మనం చూసుకోవాలి. అట్లా చూసుకుంటే ముక్కోటి దేవతలో దర్శనం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి పొద్దున్నే లేవంగానే మన అరచేతిని మనం చూసుకుని భూదేవికి నమస్కరించి అప్పుడు మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలి. కింద పెట్టి అక్కడి నుంచి మన చేసుకునేటువంటి కాలకృత్యాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే గురుగారు, ఇందాక మహాలయ పక్షాలు అని అన్నారు. మహాలయ పక్షాల్లో పెద్దలకి, అంటే చాలా మంది వాళ్ళ వంశంలో ఎంతమందికైనా కూడా పెట్టవచ్చునా? అసలు పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుగారు? మనం ఈ యొక్క దీన్ని కిందసారి కూడా చెప్పుకున్నామమ్మా,
एंटे असल पितृकार्य चेयर प्रति मानवड़े मन की पितृदेवतलवा मन तलदुरु तात मुत्तातल वालू मन की इंत मं जीवता इंत मत शरीरा इटंती ब्रतकन मन की काबी तपक वाल रुण मन तीर्चको तीरानी काबट्टी पितृकार्यक्रम तपक प्रति संवत्सरं तपक వాళ్ళు గతించినటువంటి ఆ యొక్క తిథిని ఆ రోజుని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆ రోజు వాళ్ళకి పిండ ప్రదానం చేయడం గాని వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం గాని వాళ్ళని స్మరించుకోవడం గాని ఇటువంటివన్నీ కూడా తప్పకుండా మానవుడనేటువంటి వాడు తప్పకుండా చేసి తీరాల్సినటువంటి కార్యం ఇది. ఒకవేళ ఈ యొక్క మిగతా రోజుల్లో కొంతమందికి ఏంటంటే సహజంగా ఆ గతించినటువంటి పెద్దవాళ్ళు గతించినటువంటి రోజులు వాళ్ళకి గుర్తుండవు, ఆ తిథి వాళ్ళకి గుర్తుండదు, ఆ సమయం గాని ఆ డేట్ గాని వాళ్ళకి గుర్తుండదు. గుర్తుండక వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ రోజు కార్యక్రమాన్ని వాళ్ళు మర్చిపోతారు, ఆ పితృ కార్యక్రమం చేయటం వాళ్ళు మర్చిపోతారు. అది చాలా పాపం అది. ఎందుకంటే పితృకార్యం చేయకపోతే చాలా శాపాలు తగులుతాయి, పితృదేవతల శాపాలు తగులుతాయి. దానివల్ల మనకు సంతానం కలగకపోవడం, ఆర్థికాభివృద్ధి జరగకపోవడం, సంతాన వృద్ధి జరగకపోవడం, కుటుంబ వృద్ధి జరగకపోవడం, వంశం వృద్ధి జరగకపోవడం, వంశాభివృద్ధి జరగకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకని తప్పనిసరిగా ప్రతి వాడు కూడా ప్రతి మానవుడు కూడా ఆ పితృతిథిని ఎవరైతే పెద్దలు గతిస్తారో తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఆ గతించినటువంటి తిథిని తప్పకుండా గుర్తుపెట్టుకుని ఆ రోజు తప్పకుండా శార్ధకర్మ చేయాలి. ఒకవేళ అట్లా చేయలేకపోతే గుర్తుండి గుర్తు లేక చేయలేకపోతే ఈ మహాలయాలు అనేది అందుకే ఏర్పాటు చేశారు. ఈ 15 రోజులు కూడా భాద్రపద కృష్ణ పాడ్యం నుంచి అంటే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా 15 రోజులు మొత్తం కూడా ఈ 15 రోజుల్లో పాడ్యం నుంచి ఒక పౌర్ణమి రాదు తప్ప పాడ్యం నుంచి అమావాస్య 15 తిథులు కూడా వస్తాయి ఈ 15 రోజుల్లో. కాబట్టి ఆ తిథి గుర్తున్నవాడు ఆ తిథి రోజు చేయాలి శ్రాద్ధకర్మ. ఒకవేళ లేకపోతే ఆ తిథి గుర్తు లేకపోతే మహాలయ అమావాస్యను వస్తుంది, ఈ మహా రేపు 25వ తారీఖు ఆదివారం వస్తుంది మనకి, ఆ రోజు తప్పకుండా ఈ శ్రాద్ధకర్మ అందరూ కూడా గుర్తుపెట్టుకుని చేసి తీరాలి, పితృరుణం తీర్చుకుని తీరాలి. ఇది తప్పనిసరి, ఎంతమందికైనా కూడా పెట్టచ్చు. ఆ రోజు స్నేహితులకి పెట్టచ్చు, తల్లిదండ్రులకి పెట్టచ్చు, ఇంకెవరన్నా చుట్టాలు బంధుమిత్రులు అతనికి సహాయం చేసిన వాళ్ళు అతని వృద్ధిలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కలిపి ఆ ఒక్కరోజు మాత్రమే ఆ ఒక్కరోజు కూడా పెట్టి చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కరోజు పెట్టాలంటే నియమం ఏం లేదు. ఒకవేళ అట్లా అవకాశం ఉండి పెడితే మంచిదే, ఒకవేళ అట్లా అవకాశం లేనప్పుడు అమావాస్య రోజు నువ్వు ఎంతమందికి శ్రాద్ధకర్మ చేయాలనుకున్నావో ఆ రోజు అందరికీ కూడా వాళ్ళ పేరు మీద అందరూ వాళ్ళ పేర్లందరికీ కూడా చెప్పేసి వాళ్ళకి శ్రాద్ధకర్మ నిర్వహించి చేస్తే చాలా బాగుంటుంది. అంటే పిండ ప్రధానం అంటారు, పిండ ప్రధానం చేయలేనప్పుడు కనీసం హిరణ్య శార్థం అంటే వాళ్ళ పేరు మీద నువ్వు పిండ ఆగమరీత్యా ఏ విధంగా అయితే మనకి పురాణాల్లో చెప్పాడో వేదాల్లో చెప్పారో ఆ విధంగా నువ్వు కనీసం ఆచరించడానికి నీకు అవకాశం లేనప్పుడు హిరణ్య శార్థం అంటారు. నువ్వు ఎవరెవరికైతే ఈ పితృకార్యం చేయాలనుకుంటున్నావో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి వాళ్ళందరి పేర్ల మీద దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికో లేకపోతే పంతులు గారు ఒక అర్చక స్వామినో ఇంటికి పిలిచి లేదా మనమే దేవాలయానికి వెళ్ళి వాళ్ళందరి పేర్లు కూడా ఆయనకి చెప్పి వాళ్ళందరి తరఫున కూడా దక్షిణ దాన్ని హిరణ్య శార్థం అంటారు. పిండ ప్రధానం ఇవన్నీ చేయలేకపోవచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా అంటే చెయ్యటానికి పెద్ద ఇదేం కాదు, కానీ చెయ్యలేనటువంటి వాళ్ళు అవకాశం లేనటువంటి వాళ్ళు అసలు మర్చిపోకుండా ఈ హిరణ్య శార్థం వాళ్ళందరి పేర్ల మీద కూడా ఆ పంతులు గారికి డబ్బులిచ్చి దక్షిణిచ్చి ఆయన చేత ఆశీర్వచనం తీసుకుంటే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి, పితృదేవతల అనుగ్రహం కూడా పెట్టిన వాడికి కలుగుతాయి. అన్నారండి మాట్లాడదాం. హలో హలో అండి నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారమ్మా? నమస్కారం అండి, విజయవాడ నుంచి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. అమ్మవారి నవరాత్రులకి కలిసి చెడితే అమ్మవారికి ఎన్ని గంటల లోపు చేయవచ్చు? తర్వాత రోజు నైవేద్యం ఉండాల, పండు సాంబారం పెట్టి కొబ్బరికాయ కొట్టి చాలా, లేకపోతే రోజు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలా? మా కలశం పెడితే ఏంటి ముందు అడిగింది మీరు, కలశం పెడితే కలశం పెట్టినప్పుడు ఎన్ని గంటలకు చెయ్యాలి, ఈ లోపు చెయ్యాలి? దేనమ్మా ఇప్పుడు మనము కలశం పెట్టి చేయదలుచుకుంటే 9 రోజులు కూడా మొదటి రోజు పాడ్యమి రోజు అంటే 26వ తారీఖు సోమవారం ఉదయం 8 గంటలకల్లా కలశస్థాపన చేసి 8 గంటలకి ముహూర్తం బాగుంది, 8 గంటలకల్లా కలశస్థాపన చేసి 9 రోజులు కూడా కలశాన్ని అట్లాగే ఉంచి అమ్మవారిని ఆరాధించడం ఒక పద్ధతి. చివరి రోజు మా దశమి విజయదశమి రోజు కూడా పూజ చేసి
విజయదశమి వెళ్ళిపోయేటువంటి తెల్లారి ఏకాదశి రోజు కలశ ఉద్వాసం చేసి ఆ కలశల్లో నీళ్లు ఇవి అందరి మీద ప్రోక్షణ చేసుకుని అట్లాగే వాటిని తొక్కని చోట పోయాలి. అట్లా కలశం పెడితే కలశం పెట్టి చేసుకోవటం ఒక పద్ధతి. కలశం పెట్టకుండా అయినా సరే అమ్మవారి పటాన్ని కానీ చిత్రపటాన్ని కానీ లేదా అమ్మవారి మూర్తిని విగ్రహాన్ని కానీ మీరు చేయదలుచుకుంటే అమ్మవారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ లేకపోతే ఇంట్లో అంటే ఆరు అంగుళాల లోపు షడంగుళాత్ అంటే ఆరు అంగుళాలు మించినటువంటి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కాబట్టి ఆరు అంగుళాల లోపు ఉండేటువంటి విగ్రహాన్ని వెండి విగ్రహం కానీ పంచలోహ విగ్రహం కానీ మీ ఓపికను బట్టి బంగారం కానీ ఏదైనా సరే మట్టి విగ్రహం అయినా సరే ఏదైనా సరే ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం రోజు ఏం ప్రసాదాలు పెట్టాలి, మనం కొబ్బరికాయ కొట్టాలా, వీటన్నిటికంటే కూడా మనం ముందుగా భగవంతుడు చూసేది ఏమిటి అంటే భక్తి. మనం ఎంత భక్తితో ఆరాధన చేస్తున్నాం అనేది మాత్రమే చూస్తాడు భగవంతుడు. తర్వాత మన ఓపిక ప్రకారం రోజు ప్రధానంగా మీరు చేయదలుచుకుంటే రోజు అన్నప్రసాదం చేయండి. ఒకరోజు పులిహోర అట్లాగే దధ్యన్నం అట్లాగే పాయసం పాయసాన్నం చక్ర పొంగలి ఈ విధంగా రోజుకు ఒక ప్రసాదం చొప్పున అన్నప్రసాదం చేసి నివేదన పెట్టండి. ఒకవేళ మీరు చేయలేరు కనీసం కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరం కుంకుమార్చన చేసి లక్ష్మీ అష్టోత్తరమో దుర్గా అష్టోత్తరమో ఆ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారానికి సంబంధించినటువంటి అష్టోత్తర నామార్చన కుంకుమార్చన కుంకుమతో పసుపుతో పూలతో చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి హారతి మంత్రపుష్పం చేసుకుని ముగించండి. ఈ విధంగా మీరు అవకాశం ఉండి 9 రోజులు దీక్షతో చేయగలను అనుకుంటే కలశం పెట్టి చేయండి. లేదా మామూలుగా రోజు కొబ్బరికాయ కొడుతూ మామూలుగా అష్టోత్తరం చేసుకుంటూ అట్లయినా చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రధానంగా భక్తి భక్త్యా భగవంతం నారాయణ అర్చయేత్, ఎందుకంటే మనలో భక్తిని చూస్తాడు భగవంతుడు కానీ అమ్మవారు కానీ మనం ఏం ప్రసాదం పెట్టామా అనేది చూడదామే. అంటే ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా వస్తున్నటువంటి విషయాలు. ఈ ప్రసాద నివేదన ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టడం ఇది వేరే విషయం. కానీ మనం ఎంత భక్తితో ఆరాధన చేశామనేటువంటిది మాత్రమే భగవంతుడు గమనిస్తాడు. కాబట్టి మీరు పెట్టగలిగితే రోజు అన్నప్రసాదం కలశం పెట్టుకుని అన్నప్రసాదం చేసి నివేదన పెట్టండి. 11వ రోజు విజయదశమి వెళ్ళిన తెల్లారి కలశ ఉద్వాసం చెప్పండి. లేదు మామూలుగా రోజు మీరున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పటానికే కుంకుమార్చన చేసుకుని కొబ్బరికాయ కొట్టి నివేదన చేసుకోండి. ఏది చేసినా కూడా భక్తిగా చేయండి, అది ప్రధానం. ఇంకో కాలర్ నరగురు గారు మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? గుంటూరు నుంచి అండి. ఓకే అండి, మీ పేరు? పార్వతి అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. అయ్యగారు అండి నమస్తే అండి. శుభం భూయా, చెప్పమ్మా. ఏం లేదండి, మీ పితృదేవతలు పెట్టుకోవటానికి మా అన్నయ్య నేనైతే ఆడపిల్ల ఒక్కదానే ఉన్నానండి, మగ పిల్లలు ఎవరు లేరు. ఏం పెట్టుకోవడానికి అమ్మా? పితృదేవతలకు పెట్టుకోవడానికి అన్న టైగర్కి గుళ్ళు అన్నయ్య చనిపోయాడు, నాన్న చనిపోయాడు. అవునమ్మా. అమ్మ ఇవ్వటానికి అమ్మదేమో పెద్ద వయసు, అట్లాగా నేను ఆడపిల్లని దానం ఇవ్వచ్చా వాళ్ళ పేరు మీద. ఇంకోటి అనండి, మేము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు త్రివేణి సంగంలో స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన వచ్చేసిందండి, పాస్ వచ్చేసింది అర్జెంట్ గా. అప్పుడు కొంచెం అక్కడ స్నానాలు చేసే అక్కడ కాకుండా కొంచెం యువతలకు వచ్చి మరి ఇంకా ఎట్టు వెళ్ళటానికి లేదు ఇంకా నాకు అక్కడ అక్కడ నుంచి పోయేసి ఇంకా అప్పటి నుంచి మనసులో బాధ కలుగుతుంది. ఇంత మహాక్షేత్రంలో వచ్చాం ఇక్కడ ఇట్లా అంటే నాకు ఇంకే అవకాశం అనేది లేదు ఇంకా. ఆ రెండేనండి, అది ఏమైనా దోషం ఉండిద్దా అక్కడ అని ఇప్పుడు భయంగా ఉండదండి మనసులో. అదొకటి ఇప్పుడు పితృదేవతల కార్యక్రమం ఎవరు చేత చేయించాలి అంతే కదమ్మా మీరు అడిగేది. అంతేనండి, అది ఆడపిల్లని నేను ఇవ్వచ్చాని. అదేనమ్మా, అట్లాగేనమ్మా. ఇప్పుడు మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, ఏదో పొరపాటు జరిగింది క్షేత్రంలో అని. దానికి మీరు చేయాల్సింది ఏం లేదమ్మా. దానికి ఏంటంటే అది మనం అనుకుని జరిగేది కాదు. అది అంటే ఏదో పొరపాటున జరిగిపోయింది. మీరు ఏదైనా కూడా చూడండి, మనం కావాలని ధర్మంలో చెప్పింది ఏంటంటే మనం కావాలని చేస్తే అది మహాదోషం, కానీ పొరపాటును జరిగినా కూడా దోషమే. అందుకే మన ధర్మంలో ప్రతిదానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు. ఏది పొరపాటును చేసినా తెలియక చేసినా లేదా కావాలని చేసినా, కావాలని చేస్తే అది మహాదోషం, దానికి ప్రాయశ్చిత్తం లేదు. అసలు నీకు తప్పు చేయకూడదు అని చెప్పి తెలిసి కూడా నువ్వు తప్పు చేసావంటే అది దానికి ప్రాయశ్చిత్తం లేదు కదా, అది మహాదోషం. కానీ పొరపాటును జరిగిన వాటికి అనేక ప్రాయశ్చిత్తాలు మన ధర్మంలో. మన మహర్షులు ఎప్పుడో గమనించారు ఇటువంటి పొరపాట్లు మనకు జరుగుతుంటాయి కలియుగంలో అని. వాళ్ళు ఎప్పుడో గమనించి ఎప్పుడో ఇటువంటి పొరపాట్లన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాలు రాసి అట్టు పెట్టారు వాళ్ళు. కాబట్టి అది పొరపాటును జరిగింది, నువ్వు కావాలని చేసింది కాదు. ఏదో పొరపాటును జరిగింది కాబట్టి దాని గురించి బాధపడక్కర్లేదమ్మా.
మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటే ఆ దోషం పోతుంది లేదా ఎక్కడైతే ఆ పరపాటు జరిగిందో ఆ నది ఒడ్డునే ఎవరికైనా దాన ధర్మాలు చేయటం గాని దానం చేయటం గాని డబ్బు గాని వస్తువు గాని లేదా వస్త్రదానం గాని అన్నదానం గాని అటువంటి దానం చేయటం వల్ల గాని భగవద్ దర్శనం చేసుకోవటం వల్ల అటువంటి వల్ల ఇటువంటి కూడా ఒక మంచి పని చేయటం వల్ల మనం తెలియక చేసినటువంటి దోషము ఒక మంచి పని చేయటం వల్ల ఒక దానం చేయటం వల్ల ఒక ధర్మం చేయటం వల్ల ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం వల్ల ఇటువంటి వాటి వల్ల ఆ దోషం తొలగిపోతుందని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టి మీకు ఆ పరపాటు పొరపాటు జరిగిందని చెప్పి భగవంతుడికి నమస్కారం చేసుకుని ఏదైనా ఆ ప్రాయశ్చిత్తం కోసం దానం కానీ ధర్మం కానీ ఏదైనా ఒక మంచి పని పది మందికి అన్నం పెట్టడం ఏదో దానం కానీ ధర్మం కానీ చేయండి దైవ దర్శనం చేసుకోండి దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు దానివల్ల ఎటువంటి దోషం తెలియక జరిగింది కాబట్టి దానికి ఎటువంటి దోషం ఉండదు రెండోది ఏంటంటే మీకు మగవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పితృ కార్యక్రమం ఎవరు చేయాలని అడిగారు అమ్మ ఎవరి చేతనా చేయించచ్చమ్మా మీరే చేయాలని లేదు మీ దగ్గర బంధువుల చేత కానీ లేకపోతే మీకు ఎవ్వరు బంధువులు కూడా లేరు అనుకుంటే ఆ గుళ్ళో పంతులు గారు కానీ లేకపోతే ఇంటి పురోహితులు ఉంటాడు అటువంటి పురోహితుల్ని కానీ ఇంటికి పిలిపించడం కానీ లేకపోతే వాళ్ళింటికే మీరు వెళ్ళటం దేవాలయానికి మీరు వెళ్ళి కానీ వాళ్ళ పేర్లన్నీ చెప్పి ఆయనే శ్రాద్ధకర్మ ఆయనకి డబ్బులు ఇస్తే ఆయనే శ్రాద్ధకర్మ జరిపిస్తాడు అట్లయినా చేయొచ్చు లేకపోతే ఎవరైనా బంధువులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారి చేత అయినా చేయించవచ్చు గుళ్ళో పంతులు గారి చేత అయినా చేయించవచ్చు ఈ కార్యక్రమం మీరు చేయలేకపోతున్నానని బాధపడక్కర్లేదు ఎవరి చేత అయినా కూడా ఈ కార్యక్రమం చేయించవచ్చు మీకు ఆ ఫలితం ఉంటుంది తప్పకుండా అలాగే గురుగారు వచ్చే నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ఎలా పూజిస్తామో మన ఇంటి గడపని కానీ ఇంటి వాకిట్ని కూడా మహిళలు అంతే చక్కగా అలంకరిస్తూ ఉంటారు మరి ముగ్గులు చాలా చక్కగా వేసి దాంట్లో పసుపు కుంకుమ కూడా వేస్తూ ఉంటారు కానీ చాలా మంది అంటూ ఉంటారు మన ముగ్గులో పసుపు కుంకుమ వేయకూడదు అని అది ఎంతవరకు వాస్తవం గురుగారు అంటే అమ్మా ముగ్గుల్ని పెంగవల్లులు అంటారు ప్రతిరోజు కూడా మన హిందూ ధర్మంలో చక్కగా చెప్పాడు ఈ విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మన ఇంటి ముందు ఆవు పేడతో కలిపినటువంటి ఎందుకంటే ఆవు పేడ క్రిమి సంహారం కాబట్టి అనేక క్రిములు మన ఇంట్లోకి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ లేకపోతే రోడ్డు మీద నుంచి ఇంట్లోకి కానీ అనేక క్రిమి కీటకాలు వస్తుంటాయి వాటి వల్ల మనకు అనేక వ్యాధులు సంక్రమించవచ్చు కాబట్టి అందుకని ప్రతిరోజు కూడా మనకు ధర్మంలో చెప్పింది ఏంటంటే మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే ఆవు పేడ కలిపినటువంటి నీటిని ఇంటి ముందు చల్లుకోవటం తర్వాత చక్కగా రంగవల్లులు ముగ్గు లక్ష్మీ స్వరూపం అందుకే మన ధనుర్మాసం నెల రోజులు కూడా చక్కగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతాం కాబట్టి ప్రతిరోజు కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గు వేయటం పైగా బియ్యపిండితో కలిపినటువంటి ముగ్గే వేయాలి వేస్తే అవి కూడా అనేక సూక్ష్మజీవులకి ఆహారం అవుతుంది అట్లా ఆహారం అయి అవి తిని బయటకు వెళ్ళిపోతాయి అవతలకు వెళ్ళిపోతాయి ఇంట్లోకి రాకుండా కాబట్టి బియ్యపిండితో కలిపినటువంటి ముగ్గుని ప్రతిరోజు కూడా మనం ఇంటి ముందు రంగవల్లుడు తప్పకుండా తీర్చిదిద్దాలి ఎందుకంటే లక్ష్మీస్వరూపం ముగ్గు అదేవిధంగా గడప కూడా లక్ష్మీస్వరూపం ప్రతిరోజు కల్లాపి చల్లిన తర్వాత స్నానం చేసిన తర్వాత గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కరించాలి గడు ఎందుకంటే గడప ఐశ్వర్యాన్ని బయటికి పోకుండా కాపాడేటువంటిది గడప గడప లేకపోతే ఇంటికి రక్షణ లేదు అట్లాగే ఐశ్వర్యం లేదు రక్షణ లేకపోతే ఐశ్వర్యం లేదు కాబట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేవన్నీ కూడా లక్ష్మీస్వరూపాలే కాబట్టి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి మరి అదేవిధంగా ఈ రంగవల్లులు కూడా రంగు మీరు అన్నది ఏంటంటే రంగవల్లుల్లో ఈ ముగ్గుల్లో పసుపు కుంకం చల్లచ్చా కానీ అంటే ఈ బియ్యపిండితో కూడినటువంటి ముగ్గులు వేయాలి కానీ పసుపు కుంకం వేయవచ్చు కానీ వాటిని ఎవరు పడితే వాళ్ళు తొక్కే విధంగా అట్లా కాస్త జాగ్రత్త తీసుకుని వేయాలి మనం మనం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పసుపు కుంకాలు చల్ల ఎందుకంటే పసుపు లక్ష్మీస్వరూపం హరింద్రావయతీతి హరిద్ర హరిద్రము అంటే లక్ష్మి కాబట్టి అటువంటి పసుపుని ఎక్కడ పడితే అక్కడ వేయటం ఎక్కడ పడితే అక్కడ చల్లటం ఎక్కడ పడితే అక్కడ పారబేయటం ఎట్లా పడితే అట్లా తొక్కటం ఎట్లా పడితే అట్లా వాడటం అట్లా చేయకూడదు కాబట్టి బియ్యపిండితో కూడినటువంటి ముగ్గులు వేస్తూ ఒక మంచి అది సురక్షితమైనటువంటి స్థానం అయితే అక్కడ పసుపు కుంకాలతో కూడా ముగ్గులు వేయచ్చు కానీ మనం వేసేటువంటిది ప్రధాన రహదారా రోడ్డా బస్సులు అవి వస్తుంటాయా ఎవరు పడితే వాడు తొక్కుతుంటారా ఇవన్నీ కూడా గమనించి మనం వేసుకోవాలి ముగ్గు ఎక్కడైనా ముగ్గు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ప్రదేశంలోనే వేయాలి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మనకు అవకాశం లేదు కదా మన ఇంటి ముందు అని చెప్పి అక్కడ దూరంగా వేయటం అట్లాంటివి చేయకూడదు అది సురక్షితంగా ఉండేటట్టుగా సాయంత్రం దాకా చక్కగా ఉండేటట్టుగా వేసుకోవాలి గురుగారు ప్రేక్షకులు అడిగినటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరిచారు అలాగే మాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలియజేశారు ధన్యవాదాలండి ఇది ఇవాళ సంప్రదాయం కార్యక్రమం తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు